ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ నాథన్ లయన్ భారత క్రికెట్ జట్టుకు ధన్యవాదాలు తెలిపారు. తన 100వ టెస్ట్ సందర్భంగా సంతకాలు చేసిన టీమిండియా జోసీ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. కెరీర్లో మరిన్ని పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాల్సిన సమయం వచ్చేసిందని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బార్డర్ గవస్కర్ సిరీస్ లో భాగంగా గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ ఆస స్పిన్నర్ నాథన్ లయన్ కు 100వ టెస్ట్. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత అతను ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ వారం రోజులున్నాక తన కెరీర్ ను సమీక్షించుకున్నారు. ఆటగాళ్లతో ఎన్నో బంధాలు ఏర్పడ్డాయని, ఆత్మీయత పెరిగిందని పేర్కొన్నాడు. ఇంటికొచ్చి వారం రోజులు అయ్యాక సమ్మర్ క్రికెట్ ను రివ్యూ చేసుకునే అవకాశం లభించింది. ఆస్ట్రేలియాకు ఆడటం, బ్యాగీ గ్రీన్ అందుకోవడం ఎప్పటికీ నాకు కలే. ఆసిస్ కు ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడినందుకే నేనెంతో సంతోషంగా భావిస్తాను. అలాంటిది మరో 99 ఎక్కువే ఆడాను. ఆస్ట్రేలియా క్రికెట్ లోని గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం నాకు దక్కింది. 100వ టెస్టు ఆడేందుకు బ్రిస్బెయిన్ మైదానంలోకి రావడం వ్యక్తిగతంగా నేనెంతో గర్వించే సందర్భం. అక్కడ అనుకూల ఫలితం సాధించకపోయినా ప్రతిరోజు మెరుగైన క్రికెటర్ అయ్యేందుకు నేర్చుకుంటూనే ఉంటాను అని లయన్ తెలిపారు. ఈ సిరీస్ గెలిచినందుకు అజింక్య రహానే, భారత్ జట్టుకు అభినందనలు. టీమిండియా జెర్సీపై సంతకాలు చేసి బహుకరించినందుకు, గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినందుకు ధన్యవాదాలు. ఇక మరిన్ని లక్ష్యాలను ఛేదించేందుకు సమయం ఆసన్నమైంది అని లయన్ పేర్కొన్నాడు.